ఎంతమంది ఉన్నా ఒక్క కొడుకైనా కావాలని తల్లిదండ్రులు ఎప్పుడూ అనుకుంటారు. కొడుకు వల్లే వంశం ముందుకు వెళుతుంది కాబట్టి కొడుకు కోసం చాలా మంది కలలు అందుకే కంటారు. అయితే పుత్రులు సనాతన ధర్మం ప్రకారం మనకి పుట్టేవాళ్ళు 5 రకాలుగా ఉంటారు. కుమారుల్లో ఉండే గుణాలు మరియు ప్రవర్తనల ఆధారంగా వాళ్ళని విభజిస్తారు. మొదటిది శత్రువు కొడుకు. చిన్నప్పటి నుంచి తండ్రి చేసే పనులన్నింటినీ వ్యతిరేకించే కొడుకు శత్రు కొడుకు. అతను ఏ పనితోనూ సంతృప్తి చెందని కొడుకును ఈ కోవలో చేర్చచ్చు. అతను తన ప్రతి కదలికలో తన తండ్రిని ఇబ్బంది పెడతాడు, బాధలు తెస్తాడు. పూర్వ జన్మలో ద్వేషం ఎక్కువగా ఉన్నవారు వచ్చే జన్మలో తండ్రికి ఇలాంటి కొడుకులు పుడతారు. మిత్రపుత్రుడు. చిన్నప్పటి నుండి తన తండ్రితో స్నేహితుడిగా ఉంటాడు, కానీ కొడుకు తండ్రికిచ్చే ఆనందాన్ని ఇవ్వలేడు. గత జన్మలో సన్నిహితంగా మెలిగిన వారు వచ్చే జన్మలో అలాంటి తండ్రి కొడుకులుగా పుడతారు. సేవకుడైన కుమారుడు. సర్వంలోనూ విజయం సాధించలేకపోయినా తండ్రి మాటను తూచా తప్పకుండా పాటిస్తాడు, సేవకుడై ఉంటాడు. తండ్రి ఏది చెప్తే చేస్తాడు. తన తండ్రికి సేవ చేయడానికి మాత్రమే జన్మించానా అన్నట్టుంటాడు. పూర్వ జన్మలో పనివాళ్లు సేవకులు ఈ జన్మలో కొడుకులుగా పుడతారు. యజమానికి సేవ చేయడం వల్ల కలిగే పుణ్యం వల్ల వచ్చే జన్మలో వాళ్ళు కొడుకులుగా పుడతారు. వాళ్ళు సేవకుడైన కుమారుడు. ఇక కర్మపుత్రుడు. తండ్రి చేసిన కర్మల ఫలితంగా ఈ రకమైన కొడుకులు పుడతారు. చిన్నప్పటి నుంచే తండ్రికి దూరంగా ఉంటారు, వాళ్ళు కర్మపుత్రులు. నిజమైన కొడుకు. పుట్టినప్పటి నుంచి తన తండ్రికి ప్రతి పనిలో సంతోషాన్ని, పేరుని, కీర్తిని తీసుకొచ్చే కొడుకు. ఈ కొడుకు లేకుండా ఒక్క క్షణం కూడా తండ్రి ఉండలేడు. చివరి రోజుల్లో కూడా తండ్రి కొడుకు ఒడిలోనే ఉండాలనుకుంటాడు. ఈ కొడుకు తన తండ్రికి మోక్షాన్నిస్తాడు. ఈ రకమైన కొడుకు తన ప్రతి పనిలో తండ్రిని గుర్తుంచుకుంటాడు, గుర్తింపబడేలా చేస్తాడు. ఒక వ్యక్తి తన పూర్వజన్మలో చేసిన పాపాలు, పుణ్యాలు, కర్మల ఫలితంగా ఇలాంటి కొడుకు పడతాడు. మొత్తానికైతే 5 రకాల కొడుకులు. శత్రు కొడుకు, మిత్రపుత్రుడు, సేవకుడైన కుమారుడు, కర్మపుత్రుడు, నిజమైన కొడుకు.